అందరికీ నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఎన్టీఆర్, ఈ మూడక్షరాలు నటనకి నిలువెత్తు రూపాన్నిచ్చాయి. తెలుగువాడి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పాయి. కోట్లాది మంది అభిమానుల గుండెల్లో దైవ సమానంగా నిలిచాయి. అటువంటి ఎన్టీఆర్ గారి నిజ జీవితంలో, అంటే సినీ ప్రస్థానంలో, రాజకీయ ప్రస్థానంలో ఎలాంటి ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్నారు, వాటిని ధైర్యంగా నిలబడి ఎలా గెలిచారు అనే స్ఫూర్తిదాయకమైన అంశాలతో మనకి కథానాయకుడు చిత్రాన్ని అందించారు డైరెక్టర్ క్రిష్ గారు. ఎన్టీఆర్ గారి పాత్రలో బాలకృష్ణ గారు ఒదిగిపోతే తారకమ్మ గారి పాత్రలో విద్యా బాలన్ గారు కూడా చక్కగా ఒదిగిపోయారు. మరి ఈ ఇద్దరు ఇవాళ కథానాయకుడి గురించి ఈ పండుగ సందర్భంగా మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మాట్లాడేద్దాం. నమస్తే బాలకృష్ణ గారు. నమస్తే విద్యా బాలన్ గారు. ముందుగా ఇద్దరికి సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఐ రిపీట్ వాటెవర్ యు సెడ్. అలాగే ప్రేక్షక మహాశయులందరూ కూడా ఇంత మంచి విజయాన్ని అందించినందుకు ఎన్టీఆర్ కథానాయకుడు మీ అందరికీ నాకు మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే మీ అందరు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఎన్టీఆర్ గారి బయోపిక్ తీయాలన్న ఒక ఆలోచన మీకు వచ్చినందుకు, దాన్ని ఇంత అద్భుతంగా ఆచరణలో పెట్టి విజయవంతంగా తీసి మా ముందుకు తెచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. జన్మ ధన్యం అయిపోయింది. ఇది ఎంత కాకతాళీయమో, యాదృచ్ఛికమో. అంటే ఆయన చిన్నప్పటి సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయన వేసిన ఎన్నో పాత్రలు, పౌరాణికాలు కానివ్వండి, జానపదాలు, సాంఘిక పాత్రలు, వాటిలో ఎన్నో కొన్ని చేస్తే చాలు జన్మకు అనుకుంటే సాక్షాత్తు ఆయన బయోపిక్కే చేయాల్సి, అంటే ఆలోచన స్ఫురణలోకి రావడం అన్నది అది ఆ ఇద్దరు దంపతులు, మా నాన్నగారు అమ్మగారు, వాళ్ళే నాకు అందించారేమో అనిపిస్తుంది. విద్యా బాలన్ గారు, ఫస్ట్లీ అమ్మాయిని కదా, కాసుల పేరు బాగుందా? యా చాలా బాగుంది. ఇన్స్పిరేషన్. యా ఓ బ్యూటిఫుల్ జ్యువెలరీ. నో నో బ్యూటిఫుల్ సీన్. ఐ థాట్ యా యా సినిమా అంత మంచి సీన్. దట్ టు దట్ టు దట్